మీ అందరికీ నమస్కారాలు. ఒక్కోసారి 10 మందిలో మాట్లాడవలసి వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడేస్తారు ఇంటి వ్యక్తులతో. ఇంక వీళ్ళ స్పీచ్కి ఎవరు అడ్డు లేరు, చాలా బాగా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు ఇంట్లో తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ. తీరా 10 మందిలోకి వచ్చిన తర్వాత వణుకుడు పుడుతుంది మైక్ పట్టుకోగానే, షవరింగ్ కాబట్టి మైక్ ఫీర్ అంటాం. మాట్లాడలేరు, ఏం మాట్లాడలేరు, గుర్తురాదు. ఒట్టప్పుడు అది మాట్లాడు ఇది మాట్లాడని ఒక సబ్జెక్ట్ మీద వెళ్తారు, మాట్లాడలేకపోతారు. దీనికి కారణం అతని ఆలోచన విధానంలో డిస్టర్బ్, అతని మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్లో కొంచెం డిస్టర్బ్ ఉండటం వల్ల, సమయానుకూలంగా ఆలోచన రాకపోవటం వల్ల సందర్భాన్ని బట్టి మాట్లాడలేకపోతుంటారు. కానీ అంత మాత్రాన్ని తెలివి తక్కువారా, అంత మాత్రాన్ని మాట్లాడలేరా అని అంటే, బుధుడి యొక్క గ్రహం బలహీనంగా ఉంటే అతని జాతకంలో అటువంటి వాళ్ళు వక్త కాలేకపోతారు. నిజంగా మంచి పుస్తకాన్ని రాయగలడు, మంచి పాటని రాయగలడు, మంచి భావంతో ఉన్న కవిత్వాన్ని చెప్పగలుగుతాడు ఒంటరిగా ఉన్నప్పుడు. 10 మందిలోకి వచ్చినప్పుడు ఎందుకు అది చెప్పలేకపోతున్నాడంటే ఆ బుధుని యొక్క బలహీనత ఉండటం వల్ల. అటువంటిది మీకు బుద్ధి స్టోన్ అని ఉంటుంది, నాలెడ్జ్ స్టోన్ అని కూడా అంటారు దాన్ని. నిజంగా ఇంతకుముందు మీకు కిడ్నీ స్టోన్ పరిచయం చేశాను మీకు, అటువంటి కిడ్నీ స్టోన్ జాతికి చెందినటువంటిదే. కానీ ఇది చాలా విచిత్రంగా అందంగా, జాతి పచ్చేమో అన్నంత అందంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో, చిలక పచ్చ రంగులో ఉన్నటువంటి రాయిని ఒక లాకెట్ కింద చేయించుకున్న తర్వాత మన ఇష్టదైవం అన్నటువంటి లక్ష్మీనారాయణ చెంత పెట్టి పూజాదులు ముగించుకొని తులసి పత్రాలతో పూజించిన తర్వాత దాన్ని లాకెట్ కింద చేయించుకుని మెడలో ధరిస్తే చాలట, ఆలోచన విధానంలో చాలా మార్పు వస్తుంది. ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది తన మాటలకు ఇంకా ఇంపుగా, ఎంతటి వాడికి ఏ విధంగా చెప్పాలనే భావం కలిగి, అతనికి ఇష్టము పడే విధంగా మాట్లాడి ఎదుటి వ్యక్తి వాళ్ళతో మెప్పు పొందగలుగుతారు. అటువంటిది ఇది టీచర్లకు ఉండాలి, లెక్చరర్స్కి ఉండాలి, పరిశోధకులకు ఉండాలి, విద్యార్థులకు ఉండాలి, వక్తలకు ఉండాలి, రాజకీయవాదులకు ఉండాలి, ఇలా వ్యాపారవేత్తలకు ఉండాలి. వ్యాపార నాలెడ్జ్ని కూడా కలిగిస్తుంది, దాంట్లో సందేహపడక్కర్లేదు. దీన్ని మీరు ఎప్పుడైనా కన్యా మిథున రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు జాగ్రత్తగా దీన్ని తయారు చేయించుకునే విధంగా లాకెట్గా నేను ఇందాక చెప్పినట్టు తులసి దళాలతో పూజాదులు ముగించుకున్న తర్వాత నేను జాగ్రత్త లాకెట్ చేయించి, అది విద్యార్థి కావచ్చు, మాట్లాడే వ్యక్తికి కూడా కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, లెక్చరర్ కావచ్చు, పరిశోధకులు కావచ్చు, నిజంగా కూడా రాజకీయవేత్తలు కావచ్చు, మెడలో వెయ్యండి. సమయానుకూలంగా మాట్లాడతారు, సందర్భంగా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళని ఒప్పిస్తారు, తన వైపు మలుచుకోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి నాలెడ్జ్ స్టోన్ తెప్పించుకోనండి, మీ పిల్లలు మీరు కూడా ధరించండి, మీరు కూడా గొప్ప జ్ఞానవంతులు కండి. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు అనే పుస్తకాలను తెప్పించుకోనండి. అందులో ఉన్న అంశాలను మీరు ఎన్నుకోనండి, విజయం పొందండి. మీ విజయాన్ని చూసిన తర్వాత మీ మిత్రులు కూడా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు కూడా బయటకు వెళ్ళే సలహాలు మీరు ఇవ్వండి. మరి ఇలాంటి అంశాలు ఇంకా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మరి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా గంట గుర్తుపైన మీరు ప్రెస్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చరెడ్డి గురువుని.